ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా వాక్యమే శరీర ధారే కృపా సత్య సంపన్నుడుగా మీరు మా మధ్య నివసిస్తున్నందుకై వందనాలు. అందరి అంతరంగాలు ఎరిగిన దేవుడు తండ్రి, మాలో మీకు ఆయస్కరమైన ఉంటే తీసివేయండి నాయన. నిత్య మార్గంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. ప్రతి విషయంలో ప్రతి సమయంలో ప్రార్థన విజ్ఞాపన చేయడం మాకు నేర్పించండి తండ్రి. నాయన నా ప్రభా నా తండ్రి నాయన, వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మీరు మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకంగా ఉంటూ మీ నామాన్ని మహింపరిచే వారిగా సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు నా ప్రభావితబడిన వర్తమానం వినిన శ్రోతలందరికీ నా ప్రభా అందరూ ఆత్మీయంగా మీరు పొందటానికి సహాయం చేయమని ఈ దిన ఆశీర్వాదవుతమందరూ నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అత్యున్నతమైన నామమున అడిగి వేడుకొని మనవి చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేక గీతాన్ని విందాం.
కాపర్ గారినటువంటి రెవరెండ్ డాక్టర్ డానీ చంద్రపాల్ గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వర్తమానాలను వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసు క్రీస్తు నామమున తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ చర్చ్ మార్కాపురం సంఘ కాపరిగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్తలో ఒక 4 ప్రార్థనలను గురించి మనం చూద్దాం. 4 వ్యక్తుల గురించి, వారు చేసిన అభ్యర్థనల గురించి లేఖన భాగములలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లూకా రాసిన సువార్త, అపోస్తల కార్యములు రాసిన గ్రంథకర్త, ఇరువురు కూడా ఒక్కరే. వారెవరంటే వైద్యుడైన లూకా. ఈ లూకా 66 గ్రంథాలలో 2 గ్రంథాలను రాశాడు. లూకా రాసిన సువార్త, అపోస్తల కార్యములు రాసిన గ్రంథకర్త. ఈ 2 గ్రంథాలను థియోఫిలా అనే ఒక వ్యక్తికి ఆయన రాసినట్లుగా ప్రారంభపు వచనాల్లో లూకా రాసిన సువార్త 1 అధ్యాయంలోను, అపోస్తల కార్యముల గ్రంథం 1 అధ్యాయంలోను ఆ విషయాన్ని మనం గుర్తించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక 4 వ్యక్తులు, వారు చేసిన ప్రార్థనలు మనం గమనిద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 16 అధ్యాయము, దయచేసి 19 వచనం నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ 20 వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ధనవంతుడు, 2వదిగా దరిద్రుడైన లాజరును మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో వీరిరువురు కూడా ఒకే ఇంటిలో ఉంటున్నారు. ధనవంతుడి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు ఉదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఈ ఉదారంగు వస్త్రాలనేవి ధనవంతులు ధరించుకునే వస్త్రాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ దినాల్లో చాలామంది వారి జీవితాల్లో ఈ వస్త్రధారణ విషయంలో ఎన్నో రకాలుగా సీజనల్గా ఎన్నో దుస్తులు వాడుతూ ఉంటారు. ఎండాకాలానికి సంబంధించిన వస్త్రాలు, వర్షాకాలానికి సంబంధించిన రెయిన్ కోట్లు, చలికాలానికి సంబంధించిన దుస్తులు, ఈ రీతిగా సీజనల్గా అనేక మంది ఈ వస్త్రధారణ చేస్తూ ఉన్నారు. ఈ ధనవంతుడైతే తాను సన్నపుర నార వస్త్రమును ధరించుకొని బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఆ ఇంట్లోనే దరిద్రుడైన లాజరు ఉన్నట్లుగా మనం చూడగలం. ఒకరోజు ఇరువురికి మరణం అనేది సంభవించినప్పుడు ఏం జరిగిందంటే, ధనవంతుడు చనిపోయాడు,
దరిద్రుడైన లాజరు చనిపోయాడు. లోకరీత్యా మనం గమనించినట్లయితే ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంతో ఆర్భాటంగా అతనిని తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. అయితే ఈ దరిద్రుడైన పేదవాడైన లాజరు చనిపోయినప్పుడు అతనిని అతని యొక్క ఆత్మను తీసుకొని వెళ్ళటానికి పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చినట్లుగా లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. ఇరువురు చనిపోయారు. ధనవంతుని ఆత్మేమో పాతాళములోనికి, భూమి క్రింద ఉన్న పాతాళములోనికి వెళ్ళిపోయింది. దరిద్రుడైన లాజరు ధనవంతుని యొద్ద బల్ల మీద నుండి క్రింద పడిన రొట్టె ముక్కలు తిని జీవించిన లాజరు చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకుని వెళ్ళటానికి దేవుడు పరలోకము నుండి దేవదూతలను బల మీద కూర్చొని భోజనం ఆరగించిన ధనవంతుడేమో పాతాళములోనికి వెళ్ళిపోయాడు, భూమి క్రిందకి. భూమి మీద ఉండి రొట్టె ముక్కలు తిని జీవించిన వ్యక్తి పరలోకమునకు వెళ్ళిపోయాడు. చూడండి యొక్క వ్యత్యాసాన్ని మనం గమనించాలి. అయితే అక్కడ జరిగిన విషయాన్ని మనం గమనించినట్లయితే ధనవంతుని విషయంలో రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించినట్లయితే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఎల్లప్పుడూ సుఖముగా జీవించిన వ్యక్తి ఇక్కడ మనకు బాధపడుతూ కనబడుతూ ఉన్నాడు, వేదన పడుతూ కనబడుతూ ఉన్నాడు, పాతాళములో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఆ దరిద్రుడైన వాడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఎంత విచిత్రమైన సంభవం ఇది. పైన టేబుల్ మీద కూర్చొని భోజనం చేసిన వ్యక్తి ఏమో భూమి కింద పాతాళములోకి వెళ్ళాడు. భూమి మీద ఆ టేబుల్ మీద నుంచి కింద పడిన రొట్టె ముక్కలు తిని జీవించిన వ్యక్తి ఏమో పరలోకానికి వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఎక్కడికి వెళతారు, ఎవరెవరు ఎలా జీవిస్తే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది దేవుడు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఎల్లప్పుడూ నువ్వు సుఖపడితే, ఈ లోకంలో సుఖం అనుభవిస్తే కష్టాన్ని అనుభవిస్తావు, వేదనను అనుభవిస్తావు. ఈ లోకంలో శ్రమ పడితే, బాధపడితే పరలోకములో ఆ నిత్య విశ్రాంతిలో ప్రభుతో ఉంటావని లేఖన భాగములలో మనకు కనబడుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా జరుగుతూ ఉండగా ధనవంతుడు పాతాళములో వేదన పడుతూ లాజరుని పంపించమంటున్నాడు. తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపమంటున్నాడు. అప్పటికి లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుని ఆత్మ ఏమో పాతాళములో బాధపడుతూ ఉన్నది, లాజరాత్మేమో దేవుని దగ్గర అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నది. అయితే మనం గమనించవలసిన పరిస్థితి ఏంటంటే, ఆ ధనవంతుడు అక్కడ అబ్రహామును వేడుకుంటున్నాడు. అయ్యా, భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారును ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా లాజరును ఒక్కసారి భూలోకానికి పంపేయమంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో బ్రతికి ఉన్నవారే వాక్యం చెప్తుంటే, దేవుని మాటలు బోధిస్తుంటేనే వినట్లేదు. ఇక చనిపోయిన లాజరు బ్రతికి
భూలోకానికి ధనవంతుని ఇంటికి వెళితే ఇక వారు సువార్త వినగలరా? వినలేరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఈ లోకములో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం మన ప్రాణం పోగమునిపే మన జీవితాన్ని ఒకసారి వాక్యానుసారంగా క్రమపరుచుకుంటే దేవునితో పాటు యుగయుగాలు కూడా జీవించటానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియ సంగమ, లేఖన భాగం ఏమని బోధిస్తూ ఉన్నదంటే, ఆ ధనవంతుని యొక్క ఆవేదన, ఆ ధనవంతుని యొక్క అభ్యర్థన, ఆ ధనవంతుని యొక్క దయగలిగిన మాటలు ప్రార్థనాపూర్వకంగా విన్నవిస్తూ ఉంటుండగా అబ్రహాం అన్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, లాజరు దరిద్రం అనుభవించాడు అందుకనే నెమ్మదిని పొందుతున్నాడు. ఒకవేళ లాజరును పంపటానికి భూలోకానికి మీ ఇంటికి అవకాశం లేదు, అక్కడ నా ప్రవక్తలు ఉన్నారు అని అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యము మనకు వినబడేటప్పుడే ఆ వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని మన జీవితములో విశ్వసించాలి, విశ్వసించిన మనం రక్షణ అనుభవంలో గడపాలి. మరొక వ్యక్తిని మనం చూద్దాం లేఖన భాగంలో. అతను ఎవరంటే పరిసయుడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి పరిసయుడు, రెండో వ్యక్తి సుంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనం, ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలన నేను, ఈ సుంకర వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని ప్రార్థిస్తున్నాడు. అతడితో ఆమెన్ చెప్పలా, మళ్ళా మాట్లాడుతున్నాడు దేవునితో, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండే. ఇక్కడ పరిసయ్యన ప్రార్థన మనం గమనించినట్లయితే తనను గురించి తాను దేవునికి చెప్పుకుంటున్నాడు, నేను అలాంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని అది చేశాను, ఇది చేశానని ఓ గొప్ప చెప్పుకుంటూ ఉన్నాడు. నేను చోరుణ్ణి కాదు, దొంగను కాదు, అన్యాయస్తుణ్ణి కాదు, వ్యభిచారిణి అంతకన్నా కాదు, ఇతర మనుషుల వలె కూడా లేను, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. నిజమే, ఈ దినాల్లో చాలామంది వారి జీవితాల్లో తమను తాము గొప్పగా చెప్పుకునేవారున్నారు, గొప్పలు దేవుని సన్నిధిలో చెప్పుకునేవారున్నారు, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది చేశాం, ఇది చేశాం అని ఎన్నో రీతులుగా పొగడబడేవారున్నారు లోకంలో. అలాంటి పొగడ్తలు, అలాంటి గొప్పతనాలు, అలాంటివేవి కూడా దేవునికి ఇష్టం ఉండవని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అక్కడే ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అతనేమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము దయచేసి 13వ వచనం, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యము చాలదు, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యం చాలు, రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు, గుండెలు బాదుకుంటా ఉన్నాడు, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు నాయన అంటూ ఉన్నాడు. ఒక విషయాన్ని సందర్భంగా మనం గమనించాలి, దేవునికి కావలసింది యథార్థమైన స్థితి. ఈ సుంకరి తన యథార్థమైన స్థితిని దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. తను ఎలాంటి వాడో, తన స్థితి ఎలాంటిదో దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా నీ వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం చాలదు ప్రభువా, గుండెలు బాదుకుంటూ
ప్రార్థన చేస్తా ఉన్నాడు, పాపినైనా నన్ను కరుణించు. ఎవరైతే తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటారో దేవుడు వాడిని నీతివంతులుగా తీరుస్తాడని ఈ ప్రార్థన ద్వారా మనకు తెలుస్తా ఉన్నది. ఇద్దరు మనుషులు ప్రార్థన చేశాడు, ఒకడు పరిసయుడు మరొకడు సుంకరి. ఇద్దరు ప్రార్థనలు ఆయన విన్నాడు. పరిసయుని ప్రార్థనను పక్కన పెట్టాడు, సుంకరి ప్రార్థనను ఆయన అంగీకరించి అతని కంటే పరిసయుని కంటే నీతిమంతుడుగా తీర్చి తన ఇంటికి పంపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మూడవ ప్రార్థన మనం ఈ లూకా సువార్తలోనే చూద్దాం. అదేంటంటే లూకా రాసిన సువార్తలో మనం గమనించినట్లయితే 23:42 ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సిలువలో దొంగ. ఇద్దరు వ్యక్తులను యేసు ప్రభుతో పాటు సిలువ వేశారు. మధ్యలో యేసుక్రీస్తు వారు, కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ మనకు కనబడుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన దూషించాడు, మరొకడు తన యొక్క యథార్థమైన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసు జీవించిన కాలంలో ఇతను దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఆయన బోధలు వినుంటాడు, ఆయన అనేక మందిని పరలోక రాజ్య వారసులుగా అంటే పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉండగా విన్నాడు. అయితే చివరి క్షణాల్లో ఇక కాసేపట్లో ఆ దొంగ చనిపోతాడన్న ఆలోచన తనకు కలిగినప్పుడు ఆ శిష్యులలో ఆ ఇద్దరు ఆ వ్యక్తులలో ఏం జరిగిందంటే మరొక దొంగతో ఒక దొంగ అంటూ ఉన్నాడు, మనకు ఈ శిక్షావిధి తగినదే, ఈయన ఏ నేరం చేయలేదు అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఏమన్నాడంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. యేసు అనగా ఓ రక్షకుడా, ఎంత గమనించాలి, ఓ రక్షకుడా, యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఓ రక్షకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని నమ్మాడు దొంగ వ్యక్తి. సిలువలో ఒక దొంగ ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని గుర్తెరిగాడు, నమ్మాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ అంటూ ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. నిజంగా ఆ దొంగలో కలిగిన పశ్చాత్తాపాన్ని గనక మనం గమనించినట్లయితే తప్పక మరి దేవుడు అలాంటి ప్రార్థన వింటాడు అని మనం మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఏ రీతిగా ఉన్నావు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థిస్తూ ఉన్నావా అనేది మనం ఆలోచన చేయాలి. ఈ దొంగ తన యొక్క జీవితాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే అప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. నేడు అనే మాట మనం గమనించినట్లయితే ఈ మాట రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. రేపనేది మనది కాదు, ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే సామెతల గ్రంథములో 27:1 జ్ఞానియైన సొలొమోను రాస్తూ అంటాడు, రేపటిని గూర్చి అతిశయ కొడుకుము, ఏ దినములు ఏమి సంభవించునో నీకేమి తెలియను అని రాయబడి ఉన్నది. కనుక రేపనేది మనది కాదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవమే పాటు, నీవు ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వాడవని యాకోబు రాసిన సువార్త 4:14 చెప్పబడి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే రేపు అనేది మనది కాదు, ఈరోజే మనది. అందుకనే కొరింథీయులకు రాసిన 2:6 2వ వచనాన్ని గమనించినట్లయితే
అక్కడ పౌలు గారు కొరింథీయులతో ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఒక అద్భుతమైన మాటగా మనకు ఆ మాట కనబడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిన అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. టుడే ఈజ్ సాల్వేషన్ డే అంటున్నాడు. ఈ రోజే రక్షణ దినం. అందుకని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అంటూ ఉన్నాడు. నిజంగా దేవుని చేతిలో ఉన్నది. మనం పరలోకం వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా దేవుని చేతిలో ఉన్నది కనుక ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలు ఆయనకి తెలియజేస్తూ మన మనవులు ఆయనకి తెలియజేస్తూ ఆయన మన మనవులు మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆయన మనకు అన్ని విధాలుగా తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఆయన నిన్ను దీవించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా జీవించినట్లయితే, ఇదిగో మనం మాట్లాడుకున్న ఈ మూడు విషయాలు, ఇదిగో ధనవంతుని యొక్క ఆవేదన, అదే రీతిగా సిలువలో దొంగ ఆవేదన, అదే రీతిగా శుంకరు యొక్క ఆవేదన, ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి అంగీకరించి వారికి అన్ని విధాలుగా మోక్ష భాగాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా అదే మార్గంలో అదే బాటలో నడిచి దేవునికి విధేయులమై ఈ లోకములో మనం జీవించే వారముగా పొందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేల కొలది వందనములు స్తోత్రములు ప్రభువా. ఇచ్చిన ఈ సమయం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మరి దేవనైనా ఈ సమయంలో ప్రభా తండ్రి, మా పాస్టర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ డానీ చంద్రపాల్ గారు వాక్యోపదేశం చేయనట్టుండగా ప్రభా తండ్రి, నైనా పాస్టర్ గారిని మరుగుపరిచి నీవు వాక్యాన్ని బోధించమని వేడుకున్నా ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభాన తండ్రి విని దైవ ఆశీర్వాదాలు పొందుకునేలాగానే కృప చూపించండి ప్రభా. నాయన ప్రతి తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. ఆయన అందరి ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఆయన ఈ దిన కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ మా మనవులను మీ ప్రియకుమారుడు మా ప్రభునైనా యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు వారికి కావలసిన దేవుని యొక్క ఆశీర్వాదానికి తోడయుని నడిపించునుగాక. ఆమేన్. శ్రేష్టమైన నామం శక్తి.